హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి సబ్స్క్రిప్షన్స్ వాడట్లేదు కదా అదే మనం చెప్పాల్సింది మనం పాటించాలి చాలా మందికి తెలుసు తెలుగులో మాత్రం నాకు శుక్రియా సోస్త సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తోని ఈ నియోజకవర్గంలో వస్తున్నాను కాకపోతే లాక్డౌన్ కదా ఇప్పుడేమీ దాని మీద అసలు పెరగలేదు కాబట్టి మీకు ఎవరికి పరిచయం అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి 2 పంచాయతీలు ఇస్తున్నారని అందులో బయటపడము ఈ మండలానికి అండ్ భీమవరం పైలట్ ప్రాజెక్ట్కి మనకి నాన్స్ అయితే మీకు ఆల్రెడీ చదివింది. ఆ 50 వాళ్ళు 2 రకాల చేతులు వేరు చేసి ఇస్తున్నారు లేదనేది చూడడమే మీ బాధ్యత. మీ 50 హౌస్లు అంటే మీరు అంతకంటే పక్కా హౌస్ కూడా మీకు చూడక్కర్లేదు. అన్నిటికంటే ముందు మీ హౌస్ మీరు ఇస్తున్నారా లేదా, మీ డస్ట్బిన్లు మీరు దానికోసం వాడుతున్నారా, అటు మీరు పెట్టారో మీరు చూడండి. ఫస్ట్ అయితే ఫస్ట్ అసలు డస్ట్బిన్లు ఉన్నాయా లేదా, ఎందుకంటే ఈ ఊర్లో అందరికీ ఇచ్చారు చెప్పడం ఏదో మీ లోపల ఇచ్చాక అసలు ఉన్నాయా లేదా ఫస్ట్ చూడండి. అది మీ ఇంట్లో చూడండి, వాళ్ళ మీద కలకండి. మీ ఇంట్లో అసలు 2 బొట్టలు ఉన్నాయా లేదా, 2 బొట్టలు ఉంటే 2 బొట్టల్లో మీరు ముందు వేయండి. అయితే ఇప్పుడు చెప్తా ఎట్లో తడి చెప్తా అది ఆల్రెడీ దానికి స్టిక్కరింగ్ కూడా స్టిక్కరింగ్ అంటే ఏది తడి చేస్తానంటే చాలా మంది గొప్ప కారులో తీసుకుని మన పండగ టైంలో కూడా వస్తుంటాయండి. ఎక్కడ పెట్టారు మనకి ప్రజెంట్ అసలు ఊహకి కూడా లేని ప్రపంచం. మనిషిని కలవడానికి మనిషిని చూస్తేనే భయం. ఫంక్షన్లు కానీ అయితే రాబోయే రోజుల్లో మీకు ఫంక్షన్ అయితే మాత్రం ఫంక్షన్లో మిగిలిపోయినటువంటి ఫుడ్ వాలంటీర్స్ అక్కడ కూడా వచ్చింది అంటే ఇవన్నీ కూడా నాది అనుకుంటే వస్తుందండి. ఉద్యోగ ధర్మం అనుకుంటే మాత్రం చేయలేదు. ఉద్యోగం అయితే నేను ఎందుకు చేయాలంటే మేము చెప్పడానికి కూడా మా దగ్గర ఏం లేదు. మీకు ఇచ్చిన తక్కువ మాత్రం మనకు కావాలి. మీరు ఇళ్లలో తెస్తారో ఇంట్లో తెస్తారో ఊళ్ళో తెస్తారో కనీసం 10 తక్కువ ప్యాడ్ మనం చెప్పాల్సింది మనం పాటించాలి. చాలా మందికి నేను తెలుసు తెలుగులో మాత్రం నాకు శుక్రియా సోస్త సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ నియోజకవర్గంలో వస్తుంటాను కాకపోతే లాక్డౌన్ కదా ఇప్పుడేమీ దాని మీద అసలు పెరగలేదు కాబట్టి మీకు ఎవరికి పరిచయం అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి 2 పంచాయతీలు ఇస్తున్నారని అందులో బయటపడము ఈ మండలానికి అండ్ భీమవరం పైలట్ ప్రాజెక్ట్కి మనకి నాన్స్ అయితే మీకు ఆల్రెడీ చదివింది. ఆ 50 వాళ్ళు 2 రకాల చేతులు వేరు చేసి ఇస్తున్నారు లేదనేది చూడడమే మీ బాధ్యత. మీ 50 హౌస్లు అంటే మీరు అంతకంటే పక్కా హౌస్ కూడా మీరు చూడక్కర్లేదు. అన్నిటికంటే ముందు మీ హౌస్ మీరు ఇస్తున్నారా లేదా, మీ డస్ట్బిన్లు మీరు దానికోసం వాడుతున్నారా, అటు మీరు పెట్టారో మీరు చూడండి. ఫస్ట్ అయితే ఫస్ట్ అసలు డస్ట్బిన్లు ఉన్నాయా లేదా, ఎందుకంటే ఈ ఊర్లో అందరికీ ఇచ్చారు చెప్పడం ఏదో మీ లోపల నాయకులకి చెప్పడం మొత్తం మీద